మద్యపాన నిషేధం, అంచెలంచెలుగా తర్వాత సామాజిక బాధ్యత అనేటువంటి అంశం మీద పెద్దలందరూ ఇచ్చారు. అజయ్ కల్లం గారు ఇట్లాంటి బాధ్యత కలిగిన పౌరులు వాళ్ళు నిజంగా అంత ఉన్నత అధికారంలో ఉండి రిటైర్ అయినా కూడా మళ్ళీ ఒక సామాజిక బాధ్యతను తీసుకొని పనిచేస్తున్నటువంటి వారు చాలామందికి ఆదర్శనీయం అనుకుంటున్నాను. దయచేసి నేను అందరికీ ఒక్కటే మీ ఛానల్స్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇదేదో తాగటం అనేది ఒక ఫ్యాషన్ లాగా, నిజానికి అసలు మన దేశానికి సంబంధం లేనటువంటి అలవాటు ఇది. ఎక్కడో ఫారిన్ కల్చర్ అది, ఎందుకంటే వాళ్ళు చల్లటి దేశాలు కనుక ఆ దేశాల్లో అది తాగితే వేడి వస్తుంది కనుక తాగుతారు, వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, దానివల్ల వాళ్ళు ఏం పాడైపోతారు. కానీ ఉష్ణ దేశమైనటువంటి భారతదేశంలో ఈ తాగుడు లాంటివి ఒక వ్యసనంగా మారితే మన కళ్ళ ముందే ఎంతమంది నాశనమైపోతున్నారు మనం చూస్తూనే ఉన్నాము. ఎన్ని కుటుంబాలు, వాళ్ళ నమ్ముకున్న భార్యలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ జీవితాలు కూడా పసిమొగ్గుల్లోనే రాలిపోతూ ఉన్నాయి. అత్యాచారాలు పెరిగినాయి, ఆత్మహత్యలు పెరిగినాయి, హత్యలు పెరిగినాయి, రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఒక బాధ్యత లేకుండా తను రక్షించాల్సినటువంటి వ్యవస్థని తనే అమ్మించి మరీ కూడా టార్గెట్లు పెట్టి అమ్మించి ఈరోజు దాదాపుగా అధికారికంగా 12,500 కోట్లు కావచ్చు కానీ అనధికారికంగా 20,000 కోట్ల వరకు ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపాదిస్తూ ఆ లెక్కను చూస్తే 5 సంవత్సరాలు దాదాపు 100,000 కోట్లు తాగుడికి నువ్వు తాగించి తాగించి వాళ్ళ ద్వారా రాబట్టి అంటే ఒక రకంగా వాళ్ళ రక్తాన్ని పీల్చినటువంటి ప్రభుత్వం ఈ 100,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఆ ప్రజలకు ఏమైనా ఖర్చు పెడుతున్నారంటే ఇచ్చిన హామీలు కూడా ఏమీ నెరవేర్చకుండా అతి దారుణంగా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఆ రోజు కూడా అంతే. ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధాన్ని ఎంత సక్రమంగా అమలు చేస్తే దాన్ని మళ్ళీ ఏదో వంకబెట్టి ఎవరో వస్తున్నారు పక్క రాష్ట్రాల నుంచి అని వంకబెట్టి దాన్ని 6 నెలలు తిరగకుండానే చంద్రబాబు నాయుడు దాన్ని నిర్వీర్యం చేశాడు. చేసి అక్కడి నుంచి ఇష్టం వచ్చినట్టుగా మద్యం తప్ప రాష్ట్రంలో ఇక ఆదాయ వనరు ఇంకొకటి లేదు అనే విధానంలో అప్పటి పరిపాలన అట్లాగే సాగింది. మద్యం కేసు ఇప్పటికి కూడా ఒకటి చంద్రబాబు నాయుడు మీద సుప్రీంకోర్టులో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా అంతే, పూర్తిగా మద్యం తప్ప ఏదైనా మంచినీళ్ళు ఇచ్చాడా? వెనకబడి రాయలసీమ జిల్లాలు మొన్న నిన్ననే ఇళ్ళొచ్చాను నేను, పలమనేరు చిత్తూరు జిల్లా నుంచి వస్తున్నా. అది ప్రతి గ్రామంలో కూడా ఎట్లా నోళ్లు తెరుచుకొని ఉన్నాయి, భూమి పొలాలు అన్నీ కూడా నీళ్లు లేక అంత అవస్థ పడుతుంటే కనీసం నీటి వసతి కల్పించలేనటువంటి అసమర్థ ప్రభుత్వం, నువ్వు వాళ్ళ ప్రాణాలతో ఆడుకునే ఈ మద్యం ద్వారా సంపాదించే నైతిక హక్కు నీకెక్కడ ఉంటుంది? రాబడి కోసమే కుటుంబాలను నాశనం చేసేటువంటి నువ్వు నీ కొడుకు తాగి నీ కళ్ళ ముందే దొర్లాడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నువ్వు ఆ విధంగా సహిస్తూ ఊరుకోగలవా? అదేవిధంగా నీ మనవుడు రేపు కూడా తాగుబోతు అయితే నువ్వు భరించగలవా? అందువల్ల నీ కుటుంబం ఎట్లాగో రాష్ట్రం కూడా తన కుటుంబంగా భావించాల్సినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత మర్చిపోయి ఇంత దుర్మార్గంగా వ్యసనానికి అలవాటు చేసి యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ కలుగుతుంది. అందువలన దీనిలో తల్లిదండ్రులు కూడా భాగస్వాములు అవ్వాలి, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. తమ బిడ్డల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగుడని దానికి దూరంగా పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ముందు తండ్రులు ఒక ఆదర్శమైన విధానంలో వాళ్ళు తాగుడు మానేసి బిడ్డలకు కూడా అది చెప్తే బాగుంటుందని మేము కోరుకుంటాం. ఇప్పుడు మీరు ఎంత చాలా సక్సెస్ఫుల్గా, ఇందాక అజయ్ కల్లం గారు చెప్పారు మీకు గుజరాత్లో అది అమల్లో ఉంది, కానీ వచ్చే మిగిలిన రాష్ట్రాలన్నిటికంటే ఆదాయం ఎక్కువ అక్కడ వస్తూ ఉందని. తర్వాత ఇది బీహార్లో వాళ్ళు అమలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కూడా అమల్లో ఉంది, అంటే ఆ స్థాయిలో లేకపోవచ్చు కానీ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏం ఆదాయం తగ్గింది? ఆంధ్రప్రదేశ్కి ఈరోజు 3.5 లక్షల కోట్లు అప్పు ఇచ్చాడు. అంటే ఏమి, ఈ తాగుడు ఉంది, ఇదేం నిషేధించి ఆయన అప్పులు పాలు అవ్వలేదు కదా, దాన్ని అమలు చేస్తూ కూడా ఇంత అప్పు ఎందుకు చేస్తున్నాడు? పోనీ ఏమని ఆయనకి ఎవరికి ఏమి సాయం చేశాడు, ఏ విధంగా చేశాడు? అందువల్ల ఇది ఒక బాధ్యత అండి, ఒక కుటుంబం లాంటిది. తాగుడు అనే ఒక వ్యసనాన్ని అలవాటు చేస్తే మన కళ్ళ ముందే వాడు గిలగిలా తన్నుకుంటూ లివర్ పాడైపోయి హార్ట్ ఫెయిల్ అయిపోయి క్రింద పడి చస్తూ ఉంటే, వాడి కుటుంబం అల్లాడిపోతూ ఉంటే ఎవరిదండి ఆయన బాధ్యత? ప్రభుత్వానికి కాదా? 100% ఇందాక నా స్పీచ్లో కూడా నేను అదే చెప్పాను. ఎన్టీఆర్ టైంలో అమలు చేస్తే 4 నెలల్లోనే ఓ తలాసరి ఆదాయం 600 నుంచి 2,000 వరకు పెరిగింది, కుటుంబ వ్యవస్థ బాగుపడింది.